ఇవాళ ఈ భూములకు సంబంధించి 50 ఎకరాల భూమి కోకపేటలో 3000 పైచిలకు కోట్ల రూపాయలు రావాల్సిన భూమిని 2000 కోట్ల రూపాయలకే తన బంధువు అత్యంత సన్నితుడు రామేశ్వరరావు గారి కుమారుల పేరు మీద ఉన్న కంపెనీలకు అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి దాదాపుగా 18 ఎకరాలు అత్యంత తక్కువ ధరకు రామేశ్వరరావు గారి కుటుంబాన్ని కట్టబెట్టడం జరిగింది. సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి సోదరులు శ్రీనివాసరెడ్డి, జయచంద్రారెడ్డి, చరణ్ రాజ్, సుజిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సోదరుల పేర్ల మీద ఉన్న కంపెనీ రాజ్ పుష్ప రియాలిటీ కంపెనీకి దాదాపుగా 9.5 ఎకరాలు వారికి అత్యంత తక్కువ ధరకు కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా మైపునగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాసరెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డికి అత్యంత తక్కువకు 7.5 ఎకరాలను కట్టబెట్టడం జరిగింది. రామేశ్వరరావు గారితో కేసీఆర్ కున్న సంబంధాల గురించి కానీ సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి గారికి జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి ఉన్న బంధుత్వం గురించి కానీ అవుటర్ రింగ్ రోడ్డు హుడా సెక్రటరీగా ఉండే అవుటర్ రింగ్ రోడ్డును వంకలు వంకలు తిప్పి గోల్డెన్ మైల్ టెండర్లలో గోల్మాల్ చేసిన సిద్దిపేట కలెక్టర్కు సంబంధించిన రాజ్ పుష్ప రియాలిటీ భూ కుంభకోణాల గురించి ఈ ముగ్గురు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు సవివరంగా వివరాలు మీకు తెలుసు. ఇక మిగిలిన 2 సంస్థలు, ఒకటి ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్, రెండవది శ్రీ చైతన్య కళాశాలలు, ఈ 2 సంస్థలు కూడా దాదాపుగా 15 ఎకరాల పైచెలకు భూములు వీళ్ళిద్దరికి అమ్మిండు. మరి ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ఏమో బెంగళూరుది శ్రీ చైతన్య కాలేజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళది. ఇందులో మీరు ఏ రకంగా కేసీఆర్కు కేటీఆర్ గారికి లింకు పెడుతున్నారు, ఇందులో జరిగిన గోల్మాల్ ఏందని మీడియా మిత్రులకు అనుమానం ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే ఉండొచ్చు. వీటన్నిటికి సంబంధించి నేను మొన్న మాట్లాడితే నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆక్షన్ నిర్వహించిన హెచ్ఎండిఏ అధికారులు అరవింద్ కుమార్ గారు కానీ లేదా చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు కానీ అధికారికంగా ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా ప్రభుత్వం టెండర్లను పిలిచింది, టెండర్లో భాగస్వాములు అయిన వాళ్ళకే భూములు కేటాయించినమని కనీసం ప్రెస్ నోట్ అయినా రిలీజ్ అవుతుంది అనుకున్నా లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారనుకున్నా. వాళ్ళు కాకపోయినా సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులు కానీ లేదా హైదరాబాద్ పరిధిలో ఉన్న శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే మహమూద్ అలీ లాంటి హోంశాఖ మంత్రులు లేదా ఎవరైనా ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రివర్గంలో ఉన్న ఎవరైనా సీనియర్ మంత్రులు వచ్చి ప్రభుత్వం తరఫున ఏమీ తప్పిదం జరగలేదు, ఈ భూములలో కుంభకోణం లేదు అని ఏదైనా వివరిస్తారేమో అని నేను అనుకున్నా, కానీ ఇవేవి జరగలేదు. వారు ఇద్దరు కాలం చెల్లిపోయిన వాళ్ళను, రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళను, ఇద్దరు మాజీ శాసనమండలి సభ్యులను పంపించి పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది, అందులో ఏదైనా వివరణ ఇస్తారేమో, రామేశ్వరరావు గారికి సంబంధించిన అంశాలు కానీ వెంకటరామరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన అంశాలు కానీ లేకపోతే శ్రీ చైతన్య కళాశాల కానీ లేకపోతే ప్రిస్టేజ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఏమైనా వివరాలు వివరించి ప్రజలకు విడమర్చి చెప్పే ప్రయత్నం చేస్తారేమో. కోకపేటలో మేము భూములను కొల్లగొట్టలేదు, దీని వెనకాల పెద్ద కుంభకోణం లేదు అని చెప్తారేమో అని నేను చూసిన ఏమీ చెప్పలే. పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్లదండకం ఎత్తుకున్నారు. ఇక ఆ తిట్లు ఎట్లున్నాయంటే ఇక ఊహించడానికి వినడానికే కొంచెం అసహ్యంగా ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ రకమైన తిట్ల పోటీ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి అంతకు 4 గింతలు మమ్మల్ని తిడతారు, ఆ తిట్లు విని చేసిన దొంగతనం తెరమరుగున పడుతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. నేను ఇప్పుడు ఒక రాష్ట్ర పార్టీ కాంగ్రెస్కు అధ్యక్షుడిని, ఒక పార్లమెంట్ సభ్యుని, మీరు తిట్టినంత మాత్రాన దూషించినంత మాత్రాన అసహించుకునేటట్టుగా మీరు మాట్లాడినా ఇంటికి వెళ్తే మీ కుటుంబ సభ్యులు మీకు అన్నం పెట్టడానికి కూడా చీదరించుకునేటంత నీచంగా మాట్లాడినా నేను ఆ అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు,
నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పదే పదే నేను ఉద్యమకారుని అని చెప్పుకునే కేసీఆర్ గారికి సూటిగా ప్రశ్న వేయదలుచుకున్నా. ఇందులో జరిగిన అవినీతి మీకు తెలియదా? మేము గింత ముక్క గింత తున్కమ్ముకుంటే 2,000 కోట్లు వచ్చినాయని చెప్పిన మీకు తున్కమ్ముతే 2,000 కోట్లు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం గురించి మీకు అర్థమైంది కానీ ఈ గింత తున్కమ్ముతే 1,000 కోట్ల పైన ఆదాయం నీ కుటుంబానికి వచ్చిందన్న సంగతి మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఎవరిని మాపి పెట్టదలుచుకోరు? తున్క భూమి అనుకో అమ్ముడు వెనకాల దళితుల సంక్షేమం అనుకో పద్మశాలీల అభివృద్ధి కోసం మీరు ఖర్చు పెడతామని మాకు భ్రమలు కలిగిస్తున్నారు కానీ మీ కుటుంబ సభ్యులు మీ కొడుకు మిత్రులు మీ బంధువుల కంపెనీలు మీ పార్టీ ఎంపీ మీ కలెక్టర్ మీ బానిస మీ కట్టు బానిస ఎన్ని వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారో తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా మీద ఉన్నది. అందుకే మీరు ఎన్ని తిట్లు తిట్టినా పక్కదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేసినా నేను పక్కదారి పట్టదలుచుకోలేదు. రహదారి మీద రాజులాగా నడుచుకుంటూ వచ్చి మీ దొంగతనాన్ని మీ బండారాన్ని బయట పెట్టడానికే ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇవాళ మీడియా మిత్రులందరూ కూడా ఇచ్చిన ఈ వర్సిటీ ఎడ్యుకేషనల్ సంస్థకు సంబంధించి ఆర్ఓసి డాక్యుమెంట్ ఇది. ఇందులో సుష్మాశ్రీ కానీ సీమ వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఈ పేర్లకు ఆర్ఓసీల వాళ్ళు అంటారు ఆర్ఓసీల కాగితం ఓపెన్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుందా? వీళ్ళు ఈ కంపెనీలు ఉన్నోళ్లకు కల్వకుంట్ల శైలిమ అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి సతీమణికి ఉన్న సంబంధం ఏందో ఇక్కడ ఈ కంపెనీని మీకు చూపిస్తా. గచ్చిబౌలిలో 7,621 గజం సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్కి సంబంధించి ఇదే సుష్మాశ్రీ గారికి తేలుకుంట్ల శ్రీధర్కు వాళ్ళ కంపెనీకి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ 7,621 గజాలు వీళ్లకు ప్రభుత్వ భూమిని వీళ్ళ భూమిలో ఉన్నారని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ను రెగ్యులరైజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. చాలా తక్కువ ధరకు చేసింది. మీకు తెలిసింది ఎక్కడుందంటే గచ్చిబౌలి చౌరాస్తా మన హైటెక్ సిటీ పక్కన మనకు నాలెడ్జ్ పార్క్ ఏదైతే ఉందో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఐకియా ఫర్నిచర్ షాప్ ఉంది కదా దాని పక్కన డెలైట్ కంపెనీ ముందల. జంట నగరాలలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న స్థలం ఏదైనా చెప్పండి అంటే ఆ నాలెడ్జ్ పార్కే అత్యంత కీలకమైన అత్యంత విలువైన భూమి. కనీసం అక్కడ 3,00,000 రూపాయల గజం అమ్ముడుపోతుంది ఈరోజు. 7,621 గజం అంటే దాదాపుగా దగ్గర 2 ఎకరాల భూమిని అడ్వక్ సగ్వకు ప్రభుత్వ భూమిని కల్వకుంట్ల శైలిమకు సుష్మాశ్రీకి ఎలమంచిల సీమకు తక్కువ అగ్వ ధరకు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ భూమి వాళ్ళకు సంబంధించిన కంపెనీకి డెవలప్మెంట్కి ఇచ్చిండ్రు స్పష్ట మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఈ 7,621 గజం భూమిలో దాదాపుగా 7,07,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ అక్కడున్న మార్కెట్ విలువ ప్రకారం లెక్కేస్తే ఇది 1,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువ. ఈ 1,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు విలువైన భూమిని ఈ మొత్తం వ్యవహారాలను చక్కదిద్దింది ఎవరై అంటే తేలుకుంట్ల శ్రీధర్ అని చెప్పి కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు క్లాస్మేట్. చదువుకున్నంత మాత్రాన ఆయన ఈయన ఒకట ఆయన ఒకవేళ దొంగతనం చేస్తే ఈయనకు అందులో ఉందని మీకు కానీ వాళ్ళకు కానీ ఏమైనా అనుమానాలు వస్తే వస్తుండొచ్చు. నేను గతంలోనే చెప్పిన 5 మంది పంచభూతాలు కలిసి హైదరాబాద్ను దోసుకుంటున్నారని సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ లోకేష్ కుమార్ తారక రామారావు తేలుకుంట శ్రీధర్ కలిసి తేలుకుట్టిన దొంగలాగా మొత్తాన్ని కొల్లగొడుతున్నారని.